హాయ్ ఇయర్స్, వెల్కమ్ టు శ్రీవిద్య స్టడీ సర్కిల్. నేను మీ శ్రీవిద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల. సి మై డియర్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, బోత్ గవర్నమెంట్స్ కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దట్ ఈజ్ నథింగ్ బట్ గురుకులం. గురుకుల పాఠశాల ద్వారా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నోటిఫికేషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలంగాణ రెండు ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో పెట్టున్నాను మీకు. అది ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే చూడండి, ఫిఫ్త్ క్లాస్ త్రీ నోటిఫికేషన్స్, త్రీ క్లాసెస్ సంబంధించిన నోటిఫికేషన్ ఒకే నోటిఫికేషన్లో ఉంది, సేమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్. సి ఇంటూ ఫిఫ్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో దిస్ ఈజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ కేటగిరీస్ నానా మ్యాథమెటిక్స్ సారీ ఎస్సీ అరే బీసీ ఎస్టీ ఓసీ ఓసీ స్టూడెంట్స్ కూడా ఫ్రీ. ఓసీ స్టూడెంట్స్ అంటే అందులో వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆ సర్టిఫికేట్ చేయించుకోవాలి అందరూ. ఎకనామికల్గా వీకర్గా ఉండి ఓసీ వారు ఎవరు, ఈ కాపులు కావచ్చు, బ్రాహ్మణ అండ్ వైశ్యస్ అండ్ అలా అని మీకు తెలుసు, అదర్ క్యాస్ట్ అని మీకు తెలుసు. వారిలో కూడా ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నా వారందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఈడబ్ల్యూఎస్ పెట్టారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఎడ్యుకేషన్ అనగానే చదువు అని ఉద్యోగం కోసమని అనుకుంటారు అందరూ, కాదు, తప్పు అది. దయచేసి నేను అనట్లేదు ఆ విషయం, ద గ్రేట్ అంబేద్కర్ అన్నారు, అలాగే నెల్సన్ మండేలా మీకు తెలుసు, ద గ్రేట్ పర్సన్ అండ్ ఓల్డ్ వాయిస్, గ్రేట్ పర్సనాలిటీ నెల్సన్ మండేలా, వారు చెప్పారు ఎడ్యుకేషన్ ఇస్ ద వెపన్ టు చేంజ్ ద వరల్డ్, ప్రపంచాన్ని మార్చగలే ఆయుధం చదువు మాత్రమే. అలానే ద గ్రేట్ స్వామి వివేకానంద చెప్పారు ఎడ్యుకేషన్ ఇస్ ద మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్, చదువు మాత్రమే. ఎందుకు అలా చెప్పున్నారంటే చదువు అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. ఆటో డ్రైవర్ ఉన్నారు, తను కూడా చదువుకున్న వ్యక్తి అయితే ఆ విధానం వేరుగా ఉంటుంది. ఒక రైతు ఉన్నారు, ఆ రైతు కూడా చదువుకున్న వ్యక్తి అయితే పంటను అద్భుతంగా పండిస్తారు, ఆ లోపాలు లేకుండా తెలుసుకుని. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ పని చేసుకున్నా సరే, ఏ వ్యక్తి అయినా చదువుకుని జ్ఞానం ఉన్న వ్యక్తి చేసే పని ఒకరా ఉంటుంది. చదువు లేకుండా తనేదో మామూలుగా పని చేస్తూ పోతే రిజల్ట్ వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ఎడ్యుకేషన్ అనగానే ఉద్యోగం కోసం అనుకోవద్దు. గ్రామాల్లో చాలామంది ఏమనుకుంటారు, వారికి తెలియక చదువులు మనకెందుకురా, మనకు ఉద్యోగాలు ఎందుకురా, మనం పొల పనులు మనం చేసుకుందాం, మన వృత్తి పని, మీ కుల వృత్తి ఏదైనా కావచ్చు, కార్పెంటర్ వర్క్ కావచ్చు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైనా సరే, ఎడ్యుకేటెడ్ బాగా చదువుకునే వ్యక్తి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఇంకా అద్భుతంగా ఇంకా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అది మన రైతన్న అయినా సరే. కాబట్టి అందరూ చదువుకుందాం, అందరం చదివిద్దాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, దట్ ఈస్ మై అవర్ మోటో. సో ఇది అందరికీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇద్దాం మనం, ఓకేనండి. సో ఇప్పుడు చాలామంది పిల్లలు IIIT కోసం వెయిట్ చేస్తున్నారు. అది IIIT అయినా ఏదైనా సరే, 10th క్లాస్ అయిన సిలబస్ మీద ఇక ఇంటూ ఇంటర్ అంటే ఎవరికి, ఇది 10th క్లాస్ స్టూడెంట్స్కి. ఇది టెన్త్ టు ఇంటర్, ఇది ఇంటర్ టు డిగ్రీ. ఇంటూ డిగ్రీ మీన్స్ ఇంటర్ విద్యార్థులు, ఇంటర్ టు డిగ్రీ అన్నమాట వెళ్ళే విద్యార్థులకి. అలానే ఇది ఫిఫ్త్ క్లాస్ అంటే 4th to 5th వెళ్ళే విద్యార్థులకి. అన్ని కంబైన్డ్గా 3 నోటిఫికేషన్స్ పడ్డాయి, మనం డిస్కస్ చేద్దాం. చూడండి, విషయం ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడు, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడో May 23rd అంటున్నారు తెలంగాణ, ఆంధ్ర కూడా అలాగే ఉండొచ్చు. కానీ ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్లో మేలో జరిగిపోతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ కంటే ముందే జరుగుతాయి. కాబట్టి ముందుగా అప్లై చేయాలి. ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్లీ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, బ్రోచర్ కూడా ఇస్తాను, అది చూడండి ఒకసారి. ఫిఫ్త్ క్లాస్ వీళ్ళకైతే ఎగ్జామ్ May 8th జరుగుతుంది. ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఇదిగో, ఈ నెలే మార్చి నెల 9th to 28th మధ్యలో అప్లై చేయాలి, ఈ మంతే, ఓకేనండి. తర్వాత 10th into ఇంటర్, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ కోసం వెళ్ళే వాళ్ళు అందరూ, అది నన్ను ఏదైనా నా టార్గెట్ ఒక్కటి IIIT అనుకోవద్దు, నేను స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాను IIIT ఏపీఆర్ చేసి, తెలంగాణ చేసి, తెలంగాణ ఆర్జేసి పాలిటెక్నిక్, కానీ నేను నా పిల్లలకి ఇవన్నీ రాపిస్తాను, ఇవన్నీ రాస్తే ఆ ఎక్స్పీరియన్స్తో మనం రాయబోయే ఎగ్జామ్లో బెస్ట్ ర్యాంక్ వస్తుంది, అందుకోసం ఇవన్నీ రాయాలి. మీరు కూడా తప్పకుండా రాయండి, తప్పకుండా ఎడ్యుకేషన్ గురించి. జస్ట్ మనం ఎన్నో మెసేజ్లు పంపిస్తూ ఉంటాం ఎడ్యుకేషన్ సంబంధించింది, ఒక్క జస్ట్ ఒక 2-3 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ ఉపయోగించి నీ టైం ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయాలి, ఓకేనండి. సో ఇంటూ ఇంటర్ అంటే చూడండి, ఈ ఎగ్జామ్ కూడా ఇదిగో చూడండి, ఇప్పుడు చూడండి, ఇది ఎప్పటిది, జూన్లో ఎగ్జామ్, June 5th. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్కు అయిపోయిన తర్వాత అప్లై చేద్దాం కుదరదు, ఇప్పుడే అప్లై చేయాలి. ఇదిగో జూన్లో ఎగ్జామ్ ఉంది 5th, అండ్ దీనికి టోటల్గా 138 కాలేజెస్ ఉన్నాయి. బాయ్స్ కాలేజెస్ సెపరేట్గా ఉన్నాయి 68, గర్ల్స్కి 70 కాలేజెస్ ఉన్నాయి.
టెన్త్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్, అయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసీ ప్లస్ ఆల్ అండ్ ఎక్స్ట్రా కోర్సెస్ ఉన్నాయి, వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు అప్లై చేయాలండి? దిస్ మంత్ మార్చ్ 8-28 మధ్యలో, 8-, ఇది కూడా 9-28 మధ్యలో అప్లై చేయాలా, ఓకేనండి. ఈ తర్వాత ఎగ్జామ్ మొత్తం ఆంధ్ర తెలంగాణ రెండు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అన్న, దిస్ ఈజ్ ఫర్ తెలంగాణ, ఆంధ్ర కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు, సేమ్ ఇలానే ఉన్నాయి, అది కూడా గురుకులాలు. తర్వాత ఇంటర్ ఇంటూ డిగ్రీ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, ఇంటర్మీడియట్ చదివి చాలామంది పిల్లలు డిగ్రీ చదవలేక మానేసి ఏదో పనులు చేసుకుంటారు, అలా వద్దు, తప్పకుండా మినిమం ఎడ్యుకేషన్ అందరూ చదువుకోవాలి. అద్భుతంగా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు ఎందుకండి బాధ? చాలామందికి పాపం ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళు చదవట్లేదు, చదువుల మధ్యలో మానేస్తున్నారు. ఎందుకు చదువుకోవాలంటే మేము పేదవాళ్ళు అండి, చదివించలేమంటున్నారు, వారికి తెలియక ఇవి కాబట్టి అందరికీ ఈ విషయం ఇన్ఫర్మేషన్ ఇద్దాం మనం. బీఎస్సీ ఎంపీసీ నుండి 11 గ్రూప్స్ ఉన్నాయి, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, అలా 11 మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇలా ఇది కూడా ఎగ్జామ్ ఇప్పుడండి, 6th మంత్ 5th, ఇది కూడా సేమ్ 6th మంత్ 5th, ఇది 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వెళ్ళే వాళ్ళకి, ఇది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీలో వెళ్ళే వాళ్ళకి అనమాట, ఓకేనండి. ఎన్నిటికీ ఒకటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు లింక్ పంపించాను, ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్తో పాటు వస్తుంది, ఎంత ఎప్పుడు కట్టాలి. ఆంధ్రప్రదేశ్ వారు అయితే ఫ్రీ ఇచ్చారు అప్లికేషన్కి, దీనికి 200 రూపీస్ ఇచ్చారు అప్లికేషన్ అప్లై చేయాలంటే. ఏపీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, అవి ఫోన్లోనే అప్లై చేసేసుకోవచ్చు, ఇది కూడా మీకు ఇన్ఫర్మేషన్ పంపించాను చూసుకోండి. ఇప్పుడు ఇది కూడా అంతే, 8-28 మధ్యలో నన్ను, ఇది మాత్రం చూడండి, 20 ఈ మంత్ 28 కాదు, ఇది మే 28 లోపు అప్లై చేయొచ్చువి. ఏపీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది ఇంకా ఎర్లీగా అప్లై చేయాలి, మే వరకు లేదు, ఓకేనా. అది కూడా చూడండి, మన గ్రూప్లో పంపించాను. దిస్ ఈజ్ అబౌట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఎగ్జామ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అన్నీ కూడా నేను చక్కగా అందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. తప్పకుండా మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నన్ను ఇప్పటి నుంచే, ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కాబట్టి మీరేం చేయాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను కంబైన్డ్గా అక్టోబర్ నుంచి చదివిస్తున్నాను. మీరు అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే, పిల్లలు ఎక్కువ మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత చూద్దాం, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చూద్దాం, ఏంటి చూసేది, అప్పుడు ఏం చూసినా ఉండదు కదా. 75,000 మంది పిల్లలు మొన్న ఎగ్జామ్ రాస్తే, లాస్ట్ ఇయర్ 75,000 మంది రాస్తే అందులో 4,400 మందికి మాత్రమే సీట్లు ఇచ్చారు, దట్ ఈస్ RRRD. మరి ఇంతమంది 75,000 మంది రాశారు, మరి అంత కాంపిటీషన్లో నువ్వు ఉండాలంటే పాపం 10th క్లాస్ పిల్లలకు తెలియదు, డిస్క్రిప్టివ్లో రాస్తారు, ఆబ్జెక్టివ్ విషయం తెలియదు. ఆబ్జెక్టివ్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అది ఎలా అనేది ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి అలవాటు చేస్తాడు, 10th క్లాస్ స్టూడెంట్ ఏం చేస్తాడు చూడండి, పేజ్ నెంబర్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నానండి, ఇలాగే ప్రిపేర్ అయితేనే వాళ్ళు గెలుస్తారు. పేజ్ నెంబర్ 176లో చూడండి, 176లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. పిల్లవాడికి ఏం తెలుసు అంటే, ఈ ఎగ్జామ్లు ఇచ్చిన బిట్ చూడండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. ఇది ఇలా ఇచ్చాడండి, పాయింట్స్ ఇచ్చారు చూడండి, పాయింట్స్ టు వై యాక్సిస్ అన్నాడు, వై యాక్సిస్ డివైడ్ చేస్తుందంట. ఏ దేని డివైడ్ చేస్తుందంటే 5, -6 అండ్ -1, -4 ఈ టూ పాయింట్స్ ద్వారా ఫామ్ అవుతున్న లైన్ సెగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్ ఆల్సో ఫైండ్ ఓకే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఈ టూ పాయింట్స్ ద్వారా ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది, అలా ఫామ్ అయిన లైన్ సెగ్మెంటుని వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది, ఫైండ్ ద రేషియో అన్నాడు. అంటే పాపం పిల్లవాడు ఏం చేస్తాడండి, ఈ ఫార్ములేస్ చేస్తాడండి, x, y = mx2+ లేదా m1 m2 అనుకుంటాడు పోనీ, mx2 mx1 by m1 plus m2, సేమ్ అండి వేసుకుని m2, m1 y2+m2 y1 by m1 plus m1 plus m2, ఇలా ఫార్ములా వేసి చేస్తాడండి బిట్ అది. మరి ఇలా చేస్తే పిల్లవాడికి మినిమం 3-4 మినిట్స్ పడుతుంది, మినిమం 5 మినిట్స్ పడుతుంది, కానీ ఒక బిట్టు 1 మినిట్లో చేస్తేనే వాడు గెలుస్తాడు. మరి 75,000 మంది పిల్లల్లో మన వాళ్ళు 350 మంది పిల్లలు అసలు ఎందుకు ఎలా గెలవగలిగారంటే, ఇది డైరెక్ట్గా ఏం చెప్పాను, ఒక ఫార్ములా, అడ్వాన్స్డ్ ఫార్ములాస్ తయారు చేసుకుని అడ్వాన్స్డ్గా ఉన్నవే నేను సొంతంగా తయారు చేసిన, వాడికి తెలియదు, 10th క్లాస్లో చెప్పారు. ఇది చూడగానే వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది అనగానే నేను ఏం చెప్పాను, -x1:2x2 అంతే, ఇదే ఆన్సర్. ఇది మైండ్లో ఉంటుంది పిల్లవాడికి, నా స్టూడెంట్కి నేను ఇచ్చే కోచింగ్ ముందు నుంచి ఇస్తున్నాడు. ఇది ఏమి చేయకుండా ఇందులో మళ్ళీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది టెక్స్ట్ బుక్లు. ఇది పేజ్ నెంబర్ అక్కడ ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 176లో వేసి చేశారు, ఇది 1.5 పేజ్ పడుతుంది.
కానీ నేనేం చేశాను మైండ్లో మైనస్ ఎక్స్ వన్ ఇస్ టు ఎక్స్ టూ అయిపోయింది, ఇదిగో ఇది దిస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ, ఇదిగో మైనస్ ఎక్స్ వన్ ఇస్ టు వై టూ, మైనస్ ఎక్స్ వన్ ఇస్ టూ, ఇదే ఆన్సర్ ఫైవ్ ఇస్ టు వన్. అది మైండ్లో కింద ఆప్షన్లు ఉంటుంది, అసలు క్యాలిక్యులేషన్ చెయ్యకుండా పెన్ పేపర్ పెట్టి క్యాలిక్యులేషన్ చెయ్యకుండా ఆన్సర్ పెడతారు పిల్లవాడు. అలా ప్రాక్టీస్ చేయించాలి పిల్లవాడికి. పాపం వాడికి తెలియదండి, టెన్త్ క్లాస్ పిల్లవాడికి అసలు ఈ ఫార్ములా వాడికి లేదు టెక్స్ట్ బుక్లో, కానీ మనం నేర్పించాలి దీనికి రిలేటెడ్ అడ్వాన్స్ ఫార్ములాస్ తీసుకొచ్చి నేర్పించాలి. అలా చేయగలిగితేనే పిల్లవాడు చేయగలుగుతారు. లేదు ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇక పేజ్ నెంబర్ 1964లో ఇవన్నీ ఎగ్జామ్స్లో ఇచ్చిన మోడల్స్, 164లో ట్రిపుల్ ఐడి కావచ్చు, ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ అండ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 4 చూడండి, 164లో ఎగ్జాంపుల్ 4 చూడు, అది కూడా ఇచ్చాడు. ఈ టైప్ బిట్ తప్పకుండా ఇస్తాడు, మీరు పేపర్ చెక్ చేసుకోండి. కొలీనియర్ పాయింట్స్ అని ఇస్తూ ఉంటాడు పిల్లవాడు. పాపం కొలీనియర్ పాయింట్స్ అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ కొలీనియర్ పాయింట్స్ అవగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అండ్ సి అని ఇలా 3 పాయింట్స్ ఇస్తాడండి. నేను రాస్తాను ఇప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చేస్తున్నాను మీకు పిల్లవాడికి ఎలా అలవాటు చేయాలని చెప్పడం కోసం. 7.5, 9.7 ఇది ఇలా 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్ ఆర్ 3 పాయింట్స్ లై ఆన్ సేమ్ లైన్ ఆర్ నాట్, సేమ్ లైన్ మీద ఉన్నాయా. కింద ఆప్షన్లో ఆర్ కొలీనియర్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్, కెన్ ఫామ్ ఎ ట్రయాంగిల్, కెనాట్ ఫామ్ ఎ ట్రయాంగిల్ అని ఇస్తూ ఉంటాడు కింద ఆప్షన్స్. అసలు కొలీనియర్ అనే పదం కనిపించు, కానీ పిల్లవాడు ఏం చేస్తాడు పాపం, ఇదిగో ఇలా చేస్తాడు. ఏబీ ప్లస్ బీసీ ఇజ్ ఈక్వల్ టు ఏసీ అని చేస్తాడు. ఇలా చేసుకొచ్చి ఇందులో అప్లై చేసి చేస్తాడు. ఏబీ డిస్టెన్స్ కనుక్కుంటాడు, బీసీ డిస్టెన్స్ కనుక్కుంటాడు, ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఈ రెండు యాడ్ చేస్తే ఏసీకి ఈక్వల్. చాలా పెద్ద ప్రాసెస్, ఇదిగో పేజ్ నెంబర్ 164, 165లో ఉంది చూడండి మీరే. పిల్లవాడికి ఇదే తెలుసు, కానీ మనం ఏం చేసామనుకుంటున్నారు, ఈ కొలీనియన్స్ కాదా చెప్పాలంటే జస్ట్ ఓన్లీ వన్ స్టెప్లో చెప్పాను చూడండి. ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ దట్ ఈజ్ 7-4-7-3 బై ఎక్స్, తర్వాత x2-x3 దట్ ఈజ్ 7-9-2 ఇజ్ ఈక్వల్ టు, చూస్తారు y1-y2, 2-5-3 బై 5-7-2 ఎస్ బోత్ ఈక్వల్ అయ్యే, బోత్ ఇది ఒక్క స్టెప్ వేస్తాడు నా స్టూడెంట్స్, బోత్ ఈక్వల్. సో బోత్ ఆర్ కొలీనియర్స్ అంటే సరేఖీయ బిందువులు ఒకే రేఖ మీద ఉంటాయి, ఒకే రేఖ మీద ఉంటాయి. కెనాట్ ఫామ్ ఏ ట్రయాంగిల్, త్రిభుజాన్ని ఏర్పరచలేవు. ఇలాంటి మంచి మంచిగా షార్ట్ కట్స్ పిల్లవాడికి అలవాటు చేసి పాపం వాడిని తయారు చేయాలి. అప్పటికప్పుడు రాదు, ముందు నుంచి చదివించుకోవాలి. నేను నా స్టూడెంట్స్ని అక్టోబర్ నుంచి తయారు చేసుకుంటున్న పిల్లల్ని, అది తెలంగాణ ఏపీఆర్జేసీ అవ్వచ్చు, తెలంగాణ ఆర్జేసీ అవ్వచ్చు, త్రిబుల్ ఐడి ఏదైనా కానీ, పిల్లవాడిని ఇలా తయారు చేసుకోవాలి తప్ప నోటిఫికేషన్ పెడుతున్నారు అరే చదవరా త్రిబుల్ ఐడి పడింది, లేరే పాలిటెక్నిక్ పడింది చదవరా అంటే పాపం వాడు ఏం చదువుతాడు, వాడికి ఏం తెలిసింది టెన్త్ క్లాస్ పిల్లాడికి. ఈ నేను చెప్పే ఫార్ములాస్ ఏమి టెక్స్ట్ బుక్లు, టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండవు, ఏ గైడ్లోనూ ఉండవు. అడ్వాన్స్డ్ ఫార్ములాస్ అడ్వాన్స్డ్ క్లాసెస్ నుంచి మనం తీసుకొచ్చి రిలేటెడ్గా చెప్పుకోగలిగితే పిల్లవాడిని అద్భుతంగా తయారు చేయగలుగుతాం. మరి ఇది చూశాడు చూడండి, ఇది ఇలా చేశాడు చక్కగా టెక్స్ట్ బుక్. దిస్ ఇస్ యాక్చువల్ మెథడ్ పాపం వీడికి, ఈ మెథడే తెలుసు. సార్స్ కూడా స్కూల్లో ఆ మెథడ్లో చెప్తారు, కానీ పిల్లవాడిని మనం ఆబ్జెక్టివ్ రాసి అరే ఒక మిట్ వన్ మినిట్లో ఒక బిట్ చేయండి, హౌ దే కెన్ డూ, చేయలేరండి. ఇలా అలవాటు చేయాలి. అందుకోసమే నేను అక్టోబర్ నుంచే టెన్త్ క్లాస్ కోచింగ్తో పాటుగా IIIT, ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ, గురుకులాలు అన్నీ రాస్తాడు పిల్లవాడు. లాస్ట్ ఇయర్ కూడా అన్నీ క్వాలిఫై అయ్యారు, వాడికి నచ్చింది చూస్ చేసుకుని వెళ్ళి జాయిన్ అయ్యారు. మీరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా దయచేసి, ఎగ్జామ్ పడిన తర్వాత టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయాక నోటిఫికేషన్ పెట్టిన తర్వాత చదివించాలంటే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ముందు నుంచి ఇలా అలవాటు చేయండి. దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మన గ్రూప్లో ఉన్నాయి. ఈ టెలిగ్రామ్ ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఆల్ బ్రోచర్స్తో పాటు మీరేమి వెతుకోవాల్సిన నెట్లోకి వెళ్ళి గవర్నమెంట్ వెబ్సైట్స్ యాజ్ ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు, ఓపెన్ అవుతుంది, అప్లై చేయండి అంతే, దట్స్ ఇట్. ఓకేనా, అన్ని ఇన్ఫర్మేషన్స్ నేను అక్కడ ఇచ్చాను, మరి చదవండి చక్కగా. తెలుగులోనే ఇన్ఫర్మేషన్ ఉంది, చదివి ఫాలో అవ్వండి. తప్పకుండా ఎడ్యుకేషన్ గురించి మనం మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. ఫిఫ్త్ క్లాస్లోకి, అలాగే ఇంటర్మీడియట్లోకి, టెన్త్ అయిన తర్వాత ఇంటర్లోకి, అలాగే ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వడం కోసం ఆంధ్ర తెలంగాణ మొత్తం రెండు గవర్నమెంట్ వారు చక్కగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వీలైనంత వాళ్ళందరికీ మనం స్పెండ్ చేద్దాం. సో ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వీలైనది ఎక్కువ మందికి పంపించి వాళ్ళందరూ చక్కగా చదువుకునేలా చేద్దాం. అందరూ బాగుంటే మనం బాగుంటాం, మనం అందరూ బాగుంటే అంతా బాగుంటుంది. ఓకేనా, విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.